ఇప్పుడు టాపిక్ అవసరమా? ఏ అది లేకనే పడలేవా? సారీ గురు. అలితో సరదాగా. ఆఫర్స్ ఇస్తే కస్టమర్స్ కి సరదా, సేల్స్ చేస్తే ఓనర్ కి సరదా, మిమ్మల్ని నమ్మిస్తే ఈ అలీకి సరదా. లెట్స్ స్టార్ట్ అలీతో సరదాగా. ఇప్పుడు మన గెస్ట్ వచ్చారు, పిలిచేద్దాం మరి. లెట్స్ వెల్కమ్ సనా. చలనచిత్ర సీమలో వీరిదో స్టైల్. చదరంగంలో ప్రతి కాయిన్ కి ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే సినిమాలోని ప్రతి పాత్రకి ఏదో ఒక శైలి ఉంటుంది. అలాంటి స్పెషల్ క్యారెక్టర్ మన సనా. మోడల్గా కెరీర్ ప్రారంభించి సినీ ప్రపంచానికి పరిచయమై తెలుగు, తమిళ్, కన్నడ ఇలా పలు భాషల్లో నటించిన సనా తన సెపరేట్ స్టేటస్ ని ఏర్పరుచుకున్నారు. సినిమాలు మాత్రమే కాదు, సరదాలు కూడా చేస్తానంటూ మన ముందుకొస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ టు సనా బేగం గారు. అరే చమక చమక చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికెరో హయ్యా, చణక చణక చాం పట్టుకో పట్టుకో చంపి తరువులే హయ్యా, హయ్యా రే హయ్యా హయ్యా హయ్ వయ్యా రం సయ్యం దయ్యా. పాట సనాని చూసి వేసాడా లేకపోతే సనా కట్టుకున్న శారీని చూసి వేసాడా? గున్నా గున్నా మావిడి, ఆవిడ కూడా మావిడిలా ఉంటది, మావిడి పండులా. హౌ ఆర్ యు సనా? సూపర్ ఫైన్. వెల్కమ్ టు అలీతో సరదాగా. థ్యాంక్ యూ సో మచ్. సనా బేగం. సనా బేగం. ఓకే సనా బేగం. హైదరాబాద్. హైదరాబాద్ తెలంగాణ బోల్ సక్తి. తెలంగాణ. ఓకే ఇండస్ట్రీకి ఎలా రావడం జరిగింది? ఓకే మీతో హిందీ మే బాత్ కర్ కర్ కే ఆదత్ హో గయి, అబ్ తెలుగు మే బాత్ కర్ది. యాక్సిడెంటల్ గా వచ్చాను. యాక్సిడెంట్ అయినప్పుడు ఒకసారి రెండు కార్లు అలా గుద్దుకున్నప్పుడు యాక్సిడెంట్. ఎక్కడ జరిగింది యాక్సిడెంట్? ఇది ఇక్కడ హైదరాబాద్ లోనే అయింది పెద్ద యాక్సిడెంట్. యాక్సిడెంట్ చేసింది ఎవరు? యాక్సిడెంట్ చేసింది నేనే. యాక్చువల్ పేపర్ లో, న్యూస్ పేపర్ లో డెక్కన్ క్రానికల్ యాడ్ వచ్చింది. ఓకే యాడ్ చూసి వెళ్ళి మా అత్తని అడిగారు, అమ్మీ మా జాకే సార్ కొంచెం మోడలింగ్ బోల్రే మై కడతీ అని. చిన్నప్పటి నుంచి ఐ హ్యాడ్ అన్ హ్యాబిట్ ఆఫ్ అంటే యాక్టింగ్, డాన్స్ అని ఇలా అలవాటు ఉండింది. సరే మోడలింగ్ అంటే మేబీ సంథింగ్ కదా, ఒక క్యాలెండర్ లో కనిపిస్తాము అలా అనుకున్నా నేను. అలా అనుకుని సార్ ఓకే అనేసి ఇట్లా అడిగాను. అడిగితే సార్ ఏ క్యా హే మోడలింగ్ బోల్తో క్యాప్ నీకు నైమాలు క్యా హెబిట్ అయ్యే నాకు అని అన్నారు. అంటే సార్ సెకండ్ సార్ నేను మళ్ళీ సేమ్ యాడ్ వచ్చింది, మళ్ళీ వెళ్ళి అడిగారు ఏ బచ్చి బార్ బార్ కూర్చుని మోడలింగ్ బోల్కే ఠీక దేఖో క్యా హే దేఖే భేజో అని. సో వాళ్ళకి అర్థం కాలేదు, మోడల్ ఏజెన్సీకి తీసుకెళ్లారు నన్ను సెకండ్ వీక్. ఓకే టైమింగ్స్ రాసున్నాయి దాంట్లో, ఏ టైమింగ్స్ ఏ టైమింగ్ అని. సో వెళ్ళాను, ఎందుకని ఆ మోడల్ ఏజెన్సీ వాళ్ళు ఇమ్మీడియట్గా నన్ను సైన్ చేసి అసైన్మెంట్ ఇచ్చారనమాట, ఫర్ రిసార్ట్ యాడ్ ఇచ్చారు. ఇమ్మీడియట్లీ ఆన్ ద స్పాట్ ఫోటోషూట్ చేసి ఇమ్మీడియట్గా సైన్ చేశారు నన్ను. ఇంకా అంతే, దేర్ వెంట ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. సో ఆ బ్యూటీ సనా అనమాట. సో ఫస్ట్ సినిమా ఏది అంటే ఇండస్ట్రీకి కెమెరాకి ఫేస్ చేసింది? నిన్నే పెళ్ళాడతా. నిన్నే పెళ్ళాడతా ఫస్ట్ మూవీ. అన్నపూర్ణ స్టూడియోస్, కృష్ణవంశ డైరెక్షన్, నాగార్జున హీరో, టబ్బు హీరోయిన్. నిన్నే పెళ్ళాడతా ఫస్ట్ మూవీ? ఫస్ట్ మూవీ. అచ్చా ఎవరు పక్కన? నిన్నే పెళ్ళాడతా అండ్ సైమల్టేనియస్ లిటిల్ సోల్జర్ కూడా చేస్తున్నాను, బట్ నిన్నే పెళ్ళాడతా వాజ్ ద ఫస్ట్ మూవీ నేను చేసింది సార్, మన బెనర్జీ గారి పక్కన. ఓకే సో రెండు సినిమాలు హిట్. రెండు సినిమాలు హిట్. సో ఆ సినిమా నుంచి ఫేమస్ సనా. చాలా మంది స్క్రీన్ మీద హీరోయిన్ సనా నుంచి ఉంటే 100 మందిలో 10 మందే హీరోయిన్ చూస్తారు, 90 మంది సనాను చూస్తారు.
అవునా కదా? నాకేం తెలుసు, చూసే వాళ్ళు తెలియాలి, అగో అరుస్తున్నారు. చెప్పే ఉంటారు కానీ చెప్పుకోవడానికి సిగ్గు. సో ఆ సినిమా చూసిన తర్వాత ఎవరైనా ప్రపోజ్ చేశారా? ప్రపోజల్స్ అది కామనే కదా అందరికి. జరిగింది కానీ అప్పటికే పెళ్ళి అయిపోయింది సనకి. పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు. పిల్లలు కూడా ఉన్నారా? ఎంతమంది పిల్లలు? ఇద్దరు, ఒక బాబు పాప. బాబు ఏం చేస్తున్నాడు? బాబు ఇస్ ఎ ప్రొడ్యూసర్. ఇప్పుడు ప్రొడ్యూసర్ సీరియల్స్ కి? సీరియల్స్ కి, తమిళనాడులో. పాప? పాప పెళ్లి చేశాను. ఆ పక్కన అమ్మాయి ఎవరు? సమీర అండి, నా కాబోయ్ కోడలు. మీ కాబోయ్ కోడలా? మధ్యలో అమ్మాయి? పాప. ఆ అమ్మాయి పెళ్ళి అయింది. ఓహో, యువతల అమ్మాయికి పెళ్లి కాలేదు ఇంకా? ఇంకా ప్రపోజల్స్ చూస్తున్నారండి. రెడ్ సారీ డ్రెస్ వేసుకున్న అమ్మాయికి పెళ్లి కాలేదు. ఓకే, సో ఎన్ని సినిమాలు అయిపోయినాయి? 600+ అయ్యాయి. 600+? జనరల్ గా సన అనగానే అమ్మ, అక్క, వదిన, పిన్ని ఇలాంటి క్యారెక్టర్స్. జనరల్ గా సాఫ్ట్ ఫేస్ కదా. ఒక సినిమాలో విలన్ గా చూసా, ఏం సినిమా అది? పోలీస్ స్టోరీ 2. నేను అప్పుడు చూసి, సనాలో ఈ కోణం కూడా ఉందా అంటే చాలా తక్కువ మందికి వస్తుంది అవకాశం. ఆ పర్ఫార్మెన్స్ చూసి నేను చాలా అప్రిషియేట్ చేశాను. వెరీ గుడ్. ఇంకా ఎందుకు గుర్తింపు రాలేదు సనాకి? ఈరోజు మీ ముందుకు వచ్చిందని ఇంకేం కావాలి? మీతో ఇంటర్వ్యూ జరుగుతుంది, ఇంకేం కావాలి? అంటే రావాల్సిన పేరు రాలేదేమో అని నేను అనుకుంటున్నాను. ఏం లేదండి యాక్చువల్గా, బట్ మేబీ అంటే సీ న్యాచురల్గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంటర్ అయ్యాను. సో ఐఎమ్ నోన్ యాజ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తారు. ఇఫ్ యు గో బ్యాక్ అండ్ చూస్తే నేను చేసిన అన్ని క్యారెక్టర్స్, నేను చేసిన అన్ని టీవీ కావచ్చు, మోడలింగ్ కావచ్చు, యాడ్స్ కావచ్చు, డిఫరెంట్ క్యారెక్టర్స్ కావచ్చు. మేబీ అక్క, వదిన అని కొన్ని కాకుండా అమ్మవారు కావచ్చు, యాజ్ ఎనీ క్యారెక్టర్, ఎనీ క్యారెక్టర్ ఫ్రమ్, నేనంటే ఐ కెన్ ఛాలెంజ్ దట్ ఫ్రమ్ 16 years to 60 years. ఈవెన్ 60 years క్యారెక్టర్స్ కూడా చేస్తున్నాను. సో ఓల్డ్ గెటప్లో చేసి చాలా చేస్తున్నాను. ఓకే, సో ఐ డోంట్ థింక్ మేబీ మనం అంటే మనం ఊహించుకుంటాం నేను ఇంత చేశాను కదా రావాలని, బట్ ఐ థింక్ ఇట్ ఇస్ దేర్, ఐ ఫీల్ పర్సనలీ ఉందని. అంతే రీజన్? అదే రీజన్ తప్ప వేరే రీజన్ ఏమీ లేదు. రీజన్ ఏం లేదు. నేను విన్నాను, మురళీమోహన్ గారు ఎంపీగా నిలబడినప్పుడు ఆయనకి సపోర్ట్గా మీరు వెళ్ళారని నేను విన్నాను. అవును. చాలా బాగా మాట్లాడారని చెప్పేసి టాక్ వచ్చింది. అవును. అది ఎక్కడి నుంచి వచ్చింది మీకు? తెలియదండి. అంటే చాలా మంది అప్రిషియేట్ చేశారంట. అవునండి. అంటే సనా ఇలా మాట్లాడుతుందా అని నేను ఎక్స్పెక్ట్ చేయాలి మీ దగ్గర నుంచి. నాకు పెద్ద ఆయన చెప్పారు, అవును, ఇలా సపోర్ట్కి వచ్చి మైక్ పట్టుకుంటే అరగంట సేపు దుమ్ము దులిపేసింది అంటే. ఏం మాట్లాడారు? అని ఏం మాట్లాడలేదు, క్యాజువల్గానే మాట్లాడారు. సో పాయింట్స్ అయితే మనకు తెలుస్తుంది కదా ఏం మాట్లాడాలని, మనకు తెలుస్తుంది. ఓకే, అది వచ్చేసింది, ఎలా వచ్చింది అని కాదు. అండ్ నాకేంటంటే ప్రిపేర్ అయ్యి స్క్రిప్ట్ ఇచ్చి రాసి ఇలా చెప్పమంటే అస్సలు రాదండి. అసలు ఐ కెనాట్ అంటే రాదు. కానీ ఈ ఈ రోజు నాది జాబ్, ఇది దిస్ ఇస్ క్యాంపెయిన్కి వచ్చాను, ఐ హ్యావ్ టు స్పీక్ ఫ్రమ్ మై హార్ట్ అనేది ఫిక్స్ అయ్యాను. సో నాకు అది తెలుసు కాబట్టి మాట్లాడగలిగానేమో, దట్స్ ఇట్. ఎలా అంటే నాకు కూడా తెలియదు, మేబీ అంతే. బట్ యా, మీరు చెప్పినట్టు చాలా మంది చెప్పారు. జనరల్గా సెకండ్ ఇస్తే లేడీస్ హ్యాండ్స్ స్మూత్గా ఉంటుంది, అక్కడ సెకండ్ ఇస్తే మామూలు రఫ్ లేదు, రెండు రాళ్ల మధ్యన చేయి పెట్టినట్టుంది. ఎవరు ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నారు? కరాటేనా? బాక్సింగ్. బాక్సింగా? మీ ఆయన ఉన్నారా? సేఫ్గానే ఉన్నా. కాదు, ఇంట్లోనే ఉంటారా? షూరా? యా యా. అంటే ఎప్పుడైనా లైఫ్ లో ఉపయోగించారా బాక్సింగ్? ఎవరి మీద? ఆ ఛాన్స్ రాలేదు. ఓ, వస్తే కనుక ఉపయోగిస్తాను. స్టిల్ ఇప్పుడు కూడా? ఆయా, అమ్మ బాబోయ్, అయితే జాగ్రత్తగా ఉండాలి.
చూడటానికి చాలా సాఫ్ట్, లోపల ఇంకోటి ఉంది. ఆ డైలాగ్ ఇక్కడ వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది. సో సన ఎందుకు వచ్చాను ఇండస్ట్రీకి అని ఎప్పుడైనా అనిపించిందా? అలాంటి ఫీల్ రాలేదు. బట్ 2000లో ఏమనుకున్నానంటే ఐ థింక్ కలిసిందమ్రా రిలీజ్ అయింది. కలిసిందమ్రా షూట్ ఫినిష్ అయిందండి, మూవీ ఫినిష్ అవగా 2000లో చాలా ఇంకా కంటిన్యూస్గా వచ్చిన దగ్గర నుంచి 6-7 ఇయర్స్ నుంచి చేస్తున్నా ఉన్నాను. అప్పుడు పిల్లలు 7th వచ్చారు, 8th వచ్చారు, ఘర్పే కాన్సన్ట్రేషన్ అయ్యారు, బచ్చంకు దేఖింగే థోడా కాన్సన్ట్రేట్ కరిగే. అంటే ఊరికే హాబీగా వచ్చాను, క్యాజువల్గా బిజీ అయిపోయాను, టైం ఉండట్లేదు అడుగు పెట్టిన దగ్గర నుంచి. సో ఐ నీడ్ సమ్ టైం, ఇంకా చూడదింగ ఇండస్ట్రీ బచ్చంపై కాన్సన్ట్రేట్ కరింగ్ అని అనుకున్నా. బట్ 2000 జాన్లో పండగకి కలిసిందమ్రా హిట్ అయింది. యాజ్ యూజువల్ కదా మన ఆర్టిస్ట్లకి ఒక ఇది ఉంటుంది, హిట్ అవ్వగానే కాల్స్ రాగానే మళ్ళీ ఎవరో కాల్ చేస్తే ఇమీడియట్గా మనం రిసీవ్ చేసుకుంటాం. సో దెన్ అలా స్టార్ట్ అయింది, మళ్ళీ ఇంకో మూవీస్ రావడం స్టార్ట్ అయ్యాయి. సో ఆ రోజు అనుకున్నాను ఇంకా, అంటే నాకు సుధాగా బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడు, ఆ తల్లి బ్లెస్సింగ్స్ అనుకోవచ్చు, ఆ కళ బ్లెస్సింగ్స్ అనుకోవచ్చు, ఉన్నంత వరకు నాకు ఆఫర్స్ వచ్చేంత వరకు, చచ్చిపోయే వరకు, అంటే అమ్మమ్మ అమ్మమ్మ గ్రేట్ గ్రాండ్ మదర్స్ క్యారెక్టర్స్ వచ్చే వరకు నేను చేస్తూనే ఉండాలని డిసైడ్ అయిపోయాను. గ్రాండ్ మదర్ లో కూడా ఇదే గెటప్ ఉంటుందా? అలాగే ఉండాలని కోరుకుంటుంది. సో ఇప్పుడు జస్ట్ అమ్మమ్మ అయ్యా అవలేదు ఇంకా? అయ్యాను, 6 ఇయర్స్ ఓల్డ్ అమ్మమ్మ. నా హీరో 6 ఇయర్ ఓల్డ్. అవునా? ఓ 6 మంత్స్, సారీ 6 మంత్స్. అదే అయితే ఇప్పుడు వీళ్ళు కుర్రోళ్ళు తయారు చేసే వాళ్ళు కింద పడి. ఫ్యూచర్ లో ఏమైనా పాలిటిక్స్ లో రావాలని ఏమైనా కోరిక ఉందా? ఉండింది కాదండి ఫస్ట్ లో, కానీ అలా పాలిటిక్స్ నన్ను లాగింది. సో నా ఏం ఏంటంటే, నేను చేసే చారిటీస్ కి, నేను చేసే హెల్ప్ కి, నేను చేసే ప్రొఫెషన్లో సరిపోవట్లేదు నాకు. అంటే ఇప్పుడు నేను ఇంతే చేయగలుగుతున్నాను, నా సర్కిల్, నా ఫ్యామిలీ, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. బట్ చేస్తున్నాను అని తెలిసి ఇంకా 10 మంది వస్తున్నారు. సో నేను చేయలేకపోతున్నాను. ఆ చేయాలంటే నాకు అప్పర్ హ్యాండ్ కావాలి, ఇంకా ఏమైనా చేయాలి అదర్ దెన్ యాక్టింగ్, ఇంకేమైనా చేయాలి. నాకు పొలిటిక్స్లో వచ్చిన ఇది సరే, మేబీ నేను మాట్లాడితే 10 మందికి హెల్ప్ అయినా చాలు, నేను బయటకు వచ్చి చేయమని అడిగితే ఎవరైనా హెల్ప్ చేస్తే చాలు అని ఒక ఉద్దేశంతో నేను పాలిటిక్స్లో రావడం జరిగింది. సో ఐఎమ్ వెరీ క్లియర్ అండ్ ప్యూర్ దట్ నాకు ఎక్కడ ఎస్ ఈ వర్క్ జరుగుతుంది, 10 మందికి ఉపయోగపడుతుంది అంటే ఐల్ బీ దేర్. సో దానికోసమే వచ్చాను తప్ప పాలిటిక్స్లో ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంటానా లేదా అని కూడా నాకు తెలియదు. ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు, ఎనిమిస్ ఎంతమంది ఉన్నారు? ఫ్రెండ్స్ అండ్ అందరు, ఎనిమిస్ లేరు. షూర్? యా. సో బాగా పేరు తీసుకొచ్చిన చిత్రం ఏది? నా ఫస్ట్ మూవీ నిన్నే పిల్లర్త దగ్గర నుంచి అన్ని మూవీస్ బై గాడ్స్ గ్రేస్ అన్నీ హిట్ అయ్యాయి. కానీ మీరు చెప్పారు ఇందాక పోలీస్ స్టోరీ 2, అలాగే రాజపటై వీడింతే తమిళ్లో రీసెంట్గా విక్రమ్ గారితో చేశాను. అంటే పోలీస్ స్టోరీ 2 చేసేటప్పుడు వాళ్ళు ఆ క్యారెక్టర్కి తీసుకోవడానికి కూడా తిల్లన్ మంజు గారు, మన సాయి కుమార్ గారు చేశారు. అది ఓకే అనడానికి వాళ్ళు 2 మంత్స్ పట్టిందండి. దే వర్ స్టిల్ ఇన్ ద డిస్కషన్స్, 2 మంత్స్ డిస్కషన్లో ఉన్నారు. పెట్టి ఫైనల్లీ దే సెడ్ ఓకే, ఓకే అన్నారు, వెళ్ళాను చేశాను. దట్ రిలీజ్ అయింది, తెలుగులో రిలీజ్ అయింది, కన్నడలో రిలీజ్ అయింది. అంటే ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్స్ కానీ అవన్నీ ఒక ఎత్తైతే, ఒక సోలో హీరోయిన్కి ఉన్న ఇంపార్టెన్స్ ఉంటుంది కదా, ఒక సోలో విలన్ క్యారెక్టర్, షీఈ్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ ద మూవీ. పోస్టర్స్ చూసి అంతా ఓన్లీ సోలో పోస్టర్స్, ఇవన్నీ చూసి మన వాళ్ళు ఇక్కడ ఇండస్ట్రీ నుంచి, మన ప్రెస్ కానీ, మన మీడియా, మన డైరెక్టర్స్, పెద్ద పెద్ద వాళ్ళందరూ కాల్ చేసి, ఇప్పటివరకు నాకు ఎవరు కాల్ చేయలేదు, సడన్గా కాల్స్ వస్తున్నాయి. ఎవరెవరో పెద్ద పెద్ద వాళ్ళందరూ కాల్ చేసి, చాలా బాగా చేసాం మా చూసాను, చాలా బాగా చేసాను అంటే, ఇంత ప్రేమ ఉందా ఇండస్ట్రీలో నా కోసం, ఇంత ఉందా అసలు వీళ్ళందరూ నన్ను ఇంత ఇష్టపడుతున్నారా అంటే, దట్ వాస్ అ డ్రాస్టిక్ చేంజ్ నా లైఫ్లో. అక్కడ నుంచి ఐ స్టార్టెడ్ డూయింగ్ సెంట్రికల్ విలన్ క్యారెక్టర్స్ ఇన్ రీజనల్ లాంగ్వేజెస్. మనకి ఇక్కడ తెలుగులో అంత చేయలేదు, బట్ వేరే లాంగ్వేజెస్ అన్ని చేస్తాను. సో ఇట్ వాస్ అ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ లైఫ్. వీడింత సినిమాలు చేశారు కదా? వీడింత, యా, రాజపట ఇన్ తమిళ్. సో కన్నడలో మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు అక్కడ సీనియర్ స్టార్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టారంట. అది నేను విన్నాను, అది ఎంతవరకు నిజం? యా, అంటే కన్నడలో నేను అప్పుడే ఆల్రెడీ 3-4 మూవీస్ చేస్తున్నా. మన తెలుగు వాళ్ళు అందరు లాంగ్వేజెస్, ఏ లాంగ్వేజ్ నుంచి ఎవరు వచ్చినా మనం యాక్సెప్ట్ చేస్తాం. తమిళ్ ఓకే, మలయాళం ఆల్సో ఓకే, బెటర్. కానీ కన్నడ వాళ్ళకి వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చి ఒక అమ్మాయి ఇక్కడ యాక్ట్ చేయడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అంటే ఇక్కడ ఎంతోమంది ఉన్నారు, అక్కడి నుంచి ఎందుకు పిలిపించారని వాళ్ళు.
వాళ్ళు ఏదో సెంటిమెంట్ గా నేను చేసిన బిఫోర్ సినిమాలు అన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. వాళ్ళ సెంటిమెంట్ గా ఒక ఇంపార్టెంట్ సిస్టర్ క్యారెక్టర్ కోసం నన్ను పెట్టుకున్నారు, హీరో సిస్టర్ క్యారెక్టర్. దాంట్లో దొడ్డన్న మన అందరు సీనియర్స్ ఉన్నారు ఒక షార్ట్ లో. ఆ డైరెక్టర్ కి డే వన్ నుంచి నా మీద కోపం, ఎందుకని నాకు కూడా తెలియదు. ఐ హ్యాడ్ నో క్లూ, రీజన్ లేదు, ఏం లేదు. హీ వాజ్ వెరీ యాంగ్రీ, ఎందుకని తెలియదు. సో ఒక షార్ట్ ఏంటంటే స్టడీ క్యామ్ పెట్టారు, ఎక్కడో పెట్టారు అసలు. అక్కడ జిమ్మి జిప్ అలా బ్యాక్ వెళ్ళిపోతుంది, అందరు అలా అరుగు మీద కూర్చొని ఉంటారు. నేను నడుచుకుంటూ మాట్లాడుతూ ఒక పేజ్ డైలాగ్, ఒక పేజ్ డైలాగ్ మాట్లాడుకుంటూ ముందుకు రావాలి. ఆయన పిలిచి ఇది మొత్తం నువ్వు నేర్చుకొని చెప్పాలి, నో ప్రాంప్టింగ్ అన్నారు. సరే రెడీ టేక్ చేయాలి అంటే ఆయన టెన్షన్ ఇస్తున్నాడు, బాగా చేయాలి, వన్ టేక్లో అయిపోయాలి, సీనియర్స్ ఉన్నారు. ఆయన మెంటల్లీ హీ వాజ్ డిస్టర్బింగ్ మీ. అంటే ఏదొస్తే ఏది చేయమని ఆర్టిస్ట్కి ఫ్రీడమ్ ఇవ్వడం వేరు, స్ట్రెస్ చేసి చెప్పడం అనేది వేరు. సో కాన్షియస్ అయిపోయాను నేను అక్కడ. అయినా ఐ వాజ్ రెడీ, ఓకే వెళ్ళాను, చేశాను. చేసిన తర్వాత ఇసారి నేను ఏంటి అసలు ఏం మాట్లాడుతుంది, వాట్ ఇస్ దిస్, లాంగ్వేజే కాదు ఇది, యూ షుడ్ స్పెల్ ద వర్డ్స్ ప్రాపర్లీ అంటాడు, యూ షుడ్ ప్రొనౌన్స్ ఇట్ ప్రాపర్లీ అంటాడు. అంటే బేగా కూతుకొలి, అంటే ఎప్పుడైనా కత్తుకలి ఏమైనా వచ్చినా మనం డబ్బింగ్ మ్యాచ్ చేయొచ్చు, అది కూడా కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయమంటున్నాడు. సో వాస్ టోటలీ డిస్టర్బ్డ్. అలా 3 takes చేశారు, 4 takes. ఇట్ వాస్ 115 to 115 అవుతుంది, 1:45 నుంచి 1:50, హాఫ్ అన్ అవర్ ఆయన సెట్ చేసి మళ్ళీ చేసి చేసేవారు. దే ఆర్ ఆల్ గెటింగ్ దొడ్డన్న కరెక్ట్ బ్రేక్ టైం అయితే ఆయన కోపడతారు. సో అందరూ ఇరిటేట్ అవుతున్నారు, 1:15 బిట్ట మధ్యాహ్నం ఎండలో పెట్టి షార్ట్, అందరు ఇరిటేట్ అవుతున్నారు. సార్ వినేసి నో ఇసుకే బ్యాడ్ అచ్చా కన్నా అని చెప్పేసి తిట్టేసి వెళ్ళిపోయాడు ఆయన, బ్రేక్ చెప్పేశాడు. ఐ వాజ్ లిటరలీ క్రయింగ్. అంటే అప్పటికే నేను ఇక్కడ ఆల్రెడీ చేస్తున్నాను 10 years నుంచి, చాలా పెద్ద సినిమాలు చేశాను, అక్కడ కూడా మంచి సినిమాలు చేశాను. ఇట్ ఇస్ నో రీజన్, అంటే ఏదైనా కారణం ఉండాలి. అండ్ టెక్నికల్లీ వీ నో యాజ్ అన్ ఆర్టిస్ట్ ఇది డబ్బింగ్ చెప్తే కరెక్ట్ అవుతుంది, డబ్బింగే చెప్పాలి దానికి, నేను ఎలాగో డబ్బింగ్ చెప్పట్లేదు. ఎందుకు ఇంత స్ట్రెస్ అయినకి, ఎందుకు నా మీద అంత కోపం కూడా అర్థం కాలేదు. ఎక్కడైనా మిస్టేక్ చేశానా లేకపోతే తప్పైందా ఏమీ తెలియదు నాకు, బట్ ఎందుకు చేశాడో తెలియదు. హీ వాజ్ డూయింగ్ ఇట్. సో ఐ వాజ్ ఆ మధ్యాహ్నం అంతా ఏడుస్తూనే ఉన్నాను అనమాట. సో దట్ వాజ్ అన్ఫర్గెటబుల్ ఇన్సిడెంట్ ఇన్ మై లైఫ్. ఓకే, సో అప్పుడు సైకోమాన్ తీసుకెళ్ళాల్సింది, రే అగ్ని ఆ, రే అగ్ని ఆ. ఓకే, సో రంజాన్ కానీ బక్రీద్ కానీ వస్తే ఆర్టిస్ట్ అందరికి క్యారేజ్ వెళ్తాయి మీ ఇంటికాడి నుంచి. నాకెందుకు పంపించలేదు ఇప్పుడు? మీకండి, మీరే పంపిస్తారు అందరికి, మీరు పంపించారేంటి? నేను అందరూ పంపిస్తాను లేదు, పక్కన పెట్టి నాకు ఎందుకు పంపించలేదు? మీకు అవసరం లేదు కదా, మీరు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు కదా ఇంట్లో. సో అందుకోసం పంపించారు. మీది మాది రంజాన్ రంజాన్. ఎప్పుడైనా ఇండస్ట్రీలో, అటు కన్నడ కాదు తెలుగు ఇండస్ట్రీలో, ఎంతమంది హెల్ప్ చేశారు, ఎంతమంది మోసం చేశారు? మోసం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది అంటే మోసం చేయడం అంటే వాళ్ళు కావాలని చేశారా తెలియక చేశారా, బట్ అంటే వాళ్ళు కావాల్సిన టైంలో అడిగి తీసుకొని ఎగ్గొట్టాడు. అలాంటివి చాలా జరిగింది, చాలా జరిగింది. మళ్ళీ దాని రికవరీ లేదు? లేదు. ఓకే, కరాటే బాక్సింగ్ వచ్చు అని చెప్పారు కదా, వెళ్ళి రికవరీ చేసుకోవచ్చు కదా. అంటే అంతే, అలా వదిలేసాను ఇంకా అంతే. హెల్ప్ చేసిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, నాకు తెలిసి. హెల్ప్ అని ఏం లేదు, మనం చేసే జాబ్ కి కరెక్ట్ గా వాళ్ళు పేమెంట్స్ ఇచ్చడం తప్ప హెల్ప్ అనేది ఏం లేదు. నాకు ఎవరు హెల్ప్ చేయలేదు, అంటే డెఫినెట్ గా అంటే వాళ్ళు ఏమి నాకు పిలిచేసి ఏదో పెద్ద క్యారెక్టర్ ఇచ్చేసో లేకపోతే పెద్ద అమౌంట్స్ ఇచ్చేసో అట్లా ఏం జరగలేదు. నథింగ్ లైక్. ఓకే, అది జరగలేదు. సో ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటారు? ఇంకా ఫ్యూచర్ లో నాకు ఒక పేదవాళ్ళకి ఒక స్కూల్ ఓపెన్ చేయాలని ఉంది. సో అలా నా సర్వీసెస్ ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలని కోరిక. సో అలా వర్క్ చేసుకుంటూ ఎండ్ వరకు నాకు వచ్చిన దీంట్లోంచి నేను అందరు 10 మందికి పెట్టాలని కోరిక. సో అదే చేస్తాను ఇంకా. ఓకే, కృష్ణవంశి గారు మిమ్మల్ని చూడగానే నిన్నే పెళ్ళాడుతా సినిమాలో ఎలా అవకాశం ఇచ్చారు? యాక్చువల్గా కృష్ణవంశి గారు, నేను ఈటీవీకి సాధన అని ఒక యాంకరింగ్ చేస్తున్నాను. సో అన్నపూర్ణ స్టూడియోస్లో అక్కడ అంత గార్డెన్ ఉండింది కదా, ఆ గార్డెన్లో షూట్ చేస్తున్నాను. కృష్ణవంశి గారు పోతూ పాస్ అయి చూశారు నన్ను. చూసి ఆయన మేనేజర్ మన నిధి ప్రసాద్ గారు అప్పుడు ఆయన పంపించారు, ఆవిడని పిలవండి ఇట్లా మన సినిమాకి చేయాలి అని. నాకు అసలు అంటే సినిమా లేదు, అసలు ఏం తెలియదు, అది జీరో నాలెడ్జ్ నాకు. ఏదో ఈటీవీ వాళ్ళు పిలిచారు, అది చేస్తున్నాను అంతవరకు. సో సినిమా నైనే సినిమా నై కడితే నాకో అనేసి, అంటే అందరు అప్పటికి సినిమా అంటే ఎక్స్పోజింగ్ చేయాలి, ట్రావెలింగ్ చేయాలి, ఏదో హాబీగా వచ్చాను, ఎక్కడెక్కడ తిరుగుతాను నేను అన్న థాట్లో ఉన్నాను నేను. సో వాళ్ళు ఎప్పుడొచ్చినా సరే మాట్లాడతానని పంపించేస్తూ ఉన్నా వాళ్ళకి. ఆఫ్టర్ ఐ థింక్ 1.5 months, 2 months అని నిధి ప్రసాద్ గారు నేను ఎక్కడ షూటింగ్ చేస్తే అక్కడికి వచ్చి కూర్చునేవాళ్ళు. ఆ అమ్మాయికి చెప్పండి కృష్ణవంశి అంటే తెలియట్లేదు, నాగార్జున గారు అన్నపూర్ణ బ్యానర్ అంటే తెలియట్లేదు. అప్పుడు నాకు విజయ్ చంద్ర గారి సీరియల్ చేస్తుంటే ఆయన చెప్పారు, విజయ్ చంద్ర గారు, వాట్ ఆర్ యూ థింకింగ్ ఆఫ్ దిస్, అసలు ఏంటనుకుంటున్నావు నువ్వు, ఇలా తిప్పిస్తున్నావు, ఎవరు అనుకుంటున్నావు అని ఆయన చెప్పారు.
యూ డోంట్ వాంట్ టు డూ దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ, వెళ్ళి ఒకసారి మాట్లాడేసి రమ్మని. సరే అనేసి ఐ వాజ్ ప్లేయింగ్ ఒక సీరియల్ షూటింగ్లోంచి మధ్యలో గ్యాప్లో లంచ్ బ్రేక్లో అమ్మ నేను వెళ్ళామన్నమాట. ఆ సీరియల్ ఏంటంటే ఐ వాజ్ అ వెరీ పొగరిపోతున్న ఒక కాలేజ్ స్టూడెంట్ అనమాట. నేను దాంట్లో అంత ఫుల్ మేకప్ హెయిర్ అవన్నీ చేసుకొని ఉన్నా, అదే గెటప్తో వెళ్ళాను నేను. లేకపోతే హలో హాయ్ హాయ్. సో ఫస్ట్ థింగ్, ఐ డోంట్ లైక్ దిస్ గెటప్ దిస్ మేకప్ అని అన్నారు కృష్ణవంశీ గారు. సో ఓకే, ఐ లైక్ దిస్ ఫ్రాంక్నెస్, ద వే హీ స్పోక్, ఆయన మాట్లాడిన విధానం, రిసీవ్ చేసుకున్న విధానం, ఆయన చెప్పిన సబ్జెక్ట్ కానీ అన్నీ నచ్చాయి. ఐ లైక్ హిమ్ అంటే ఇప్పటివరకు నాకుతో మాట్లాడిన డైరెక్టర్స్ అందరి చూస్తే దే హ్యాడ్ దర్ ఓన్ యాటిట్యూడ్. కృష్ణవంశీ గారు అలా కాదు, హీస్ వెరీ ఫ్రెండ్లీ, వెరీ డౌన్ టు అర్త్. సో ఆ ఫ్రెండ్లీనెస్ నచ్చింది నాకు, ఆ పాజిటివ్నెస్ నచ్చింది. సో ఐ సెడ్ ఓకే టు హిస్ ప్రొడక్షన్. అలా స్టార్ట్ అయింది జర్నీ. మీ అమ్మాయికి కూడా సినిమా ఆఫర్లు వచ్చినాయి కదా హీరోయిన్? ఒప్పుకోలేదు? ఒప్పుకోలేదు. అవును. ఎందుకని అంటే తనకి వచ్చినప్పుడు షీ వాజ్ నాట్ మెంటలీ ఫిక్స్డ్ అండి. అప్పుడు 10th ఫినిష్ అయింది, తనకు కూడా తెలియదు నైకన్నా మెరుకు అంది. మాకు వి డిన్ వాంట్ టు ఈవెన్ ఆస్క్ ఎందుకని. తర్వాత తను ఓకే, తను డిగ్రీ ఫినిష్ చేసి షీ సెడ్ ఐ వాంట్ టు డూ అన్నప్పుడు తనకి కరెక్ట్ అయిన ఆపర్చునిటీస్ రాలేదు. సో కరెక్ట్ గా సబ్జెక్ట్ అది సెట్ అవ్వలేదు కరెక్ట్ గా. దెన్ నేను పర్సనల్గా మేమంతా ఏమనుకున్నాం అంటే, ఇప్పుడు నాకు ఫ్యామిలీలో చాలా లవ్ సపోర్ట్ ఉంది, ఈ రోజు ఇక్కడ వర్క్ వచ్చాను. ఆ సేమ్ పేషెన్స్, ఆ సేమ్ హార్డ్ వర్క్ ఈ పిల్లలకు ఉంటుందా లేదా, యాజ్ అ హీరోయిన్ హౌ ఫార్ దే విల్ బి సక్సెస్, అంటే ఒక్కటి ఫ్లాప్ అయితే వాట్ ఈస్ ద ఫ్యూచర్, ఇవన్నీ కౌంట్ అవుతాయి కదా. సో ఎందుకు ఫ్యామిలీలో అంత సపోర్ట్ లేనప్పుడు ఎందుకు అనుకుని వి డ్రాప్ అవుతుంది. సో వి సెడ్ నో షీ ఈస్ నాట్ డూయింగ్ అని చెప్పేసాం ఇంకా అందరికి. సో మీ గురించి ఎవరో ఒక వీడియో పంపించారు, వాళ్ళు ఎవరో ఏంటో చూద్దాం. వీడియో ప్లీజ్. హాయ్ అలీ గారు, హాయ్ సనా గారు. నేను అడగాలనుకుంటుంది ఏంటంటే, ఒకసారి మీరు అన్వర్ షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడుతున్నప్పుడు సైడ్గా అన్వర్ దగ్గరికి వెళ్ళి దే ఆస్ ఇఫ్ యువర్ అన్వర్స్ గర్ల్ ఫ్రెండ్. సో జనరలీ మదర్స్ వచ్చేసి సిస్టర్స్ అనుకుంటారు, అక్క అనుకుంటారు, ఆర్ సంథింగ్ లైక్ దాట్, బట్ మీ ఇద్దరిని చూసి అందరూ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనుకుంటారు. సో వాట్ డూ థింక్ అబౌట్ దాట్, అండ్ డూ థింక్ ఇట్స్ గుడ్ టు గెట్ మ్యారీడ్ ఇన్ అ వెరీ ఎర్లీ ఏజ్, ఆర్ డూ యూ రిగ్రెట్ గెటింగ్ మ్యారీడ్ సో ఎర్లీ? ఫర్ అ గర్ల్ టు బీ సో ఇండిపెండెంట్, బోల్డ్ అండ్ స్ట్రాంగ్ ఎనఫ్, ఇట్ ఈస్ నాట్ ఈజీ, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అండ్ ఒక అమ్మాయికి వచ్చేసి తన ఫాదరే తనకి సూపర్ హీరో అండ్ ఫస్ట్ హీరో ఆఫ్ అ లైఫ్. సో మీకు మీ ఫాదర్, దట్ ఈస్ బాబు హౌ యూ కాల్ హిమ్, ఆయన ఎంత సపోర్ట్ ఉన్నారు, అండ్ హౌ డిడ్ హీ హెల్ప్ యూ కమింగ్ దిస్ టు దిస్ ఎక్స్టెండ్, అండ్ హౌ మచ్ డు యూ మిస్ హిమ్ నౌ? వెరీ ఎమోషనల్ క్వశ్చన్. ఆవిడే కాబోయే కోడలు. ఓకే, యా అన్వర్, నేను ఏంటంటే మేము ముగ్గురు అండి, బాబు, నేను, అన్వర్ పాప, విఆర్ వెరీ ఫ్రెండ్లీ. వెరీ ఫ్రెండ్లీ అంటే నేను ఎప్పుడు అంటే మేబీ బికాస్ ఆఫ్ ద ఏజ్ గ్యాపా తెలియదు వాట్ అనేది తెలియదు, విఆర్ వెరీ ఫ్రెండ్లీ. సో న్యాచురల్గా మూవీకి వెళ్ళాము, ఆడవిడిగా వెళ్ళి అందరు చూసాము. సరే వాడు కొంటున్నాడు, మేము ముందుకు వెళ్ళిపోయాం అనమాట. వాళ్ళందరూ పిలిచి మీ గర్ల్ ఫ్రెండ్ ఒకసారి ఇంట్రడ్యూస్ చేయించామా అన్నారు. సో అదే అడుగుతుంది గర్ల్ ఫ్రెండ్ అన్నారని. సో ఆ ఇన్సిడెంట్ అన్వర్కి అలా గుర్తుండిపోయింది. తర్వాత మా ఫాదర్, ఓ వెరీ క్లోజ్, వెరీ వెరీ అటాచ్డ్ టు హిమ్. 3 ఇయర్స్ సడన్గా హార్ట్ అటాక్ వచ్చిపోయారు డాడీ. అండ్ ఏ కష్టం ఎదురొచ్చినా, కన్నీళ్లు ఎదిరించినా, ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. లాట్ ఆఫ్ టైం నాకు డాడీ పోయిన తర్వాత రికవర్ అవ్వడానికి, అంటే చెప్పలేదు, బట్ ఐ వాజ్ వెరీ అటాచ్డ్ అంటే వెరీ అటాచ్డ్. సడన్ గా పోయేసరికి ఐ కుడెంట్ టేక్ ఇట్. అంటే కరెక్ట్ గా నలుగురం, నేను, మా అబ్బాయి, మా హస్బెండ్, పాప ఊర్లో లేము. అనుకోకుండా బ్రేక్ వచ్చింది. చాలా రోజులైంది మనం ఎక్కడికి వెళ్ళలేదు. ఎవరు చెప్పారు షిడి వెళ్ళాలి, షిడి నుంచి అక్కడ అదేదో గుడి ఉంది అక్కడికి వెళ్ళండి, అక్కడ నుంచి వాంట్ గో టు దర్గా. చాలా ప్లాన్ చేసుకొని వెళ్ళాము 8 డేస్, చాలా బోద్దిను పని హాలిడే కూడా
అది హోలీ హాలిడే ఎందుకు కాకూడదు అనుకుని ప్లాన్ చేసుకొని వెళ్ళాం. మార్నింగ్లో వేసారు, వీ వాస్ టాకింగ్ టు హిమ్, మాట్లాడుతూ ఉన్నాం, మార్నింగ్లో వేసాం, మాట్లాడాం, అన్నీ అయ్యాం. సడన్లీ అంటే ఎక్కడో ఉన్నావు, అక్కడ నుంచి నేను ఫ్లైట్ తీసుకోవడానికి బాంబే వెళ్ళి బాంబే నుంచి ఫ్లైట్ తీసుకోవడానికి అన్ని రకాలుగా చూస్తే మాకు ఏ సోర్సెస్ లేవు. ఐ హ్యాడ్ టు కమ్ బై కార్. కార్లో రావాలంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ 12 hours ఫ్రమ్ దేర్ టు కమ్. సో వీ వర్ స్టక్, నలుగురం అక్కడ ఉండిపోయాం. నాన్నగారు మా అబ్బాస్ అండ్ మా రేష్మా చేతిలో పోయారు. సడన్గా ఆడుతూ పాడుతూ సడన్గా ఫోన్ చేసి అన్ని చేసి కూర్చొని సడన్గా స్ట్రోక్ వచ్చి సడన్గా పోయారు. ఇట్స్ అ బిగ్ లాస్ ఇన్ ఆ ఫ్యామిలీ, బికాస్ నాకు స్పెషల్గా మా నాన్నగారు ఇస్ వెరీ క్లోజ్, వెరీ క్లోజ్. అంటే ఈరోజు అంటే ఎలా కనెక్ట్ అయ్యాం అనేది తెలియదు, బట్ అగర్ మీరు దిల్ మే కుచ్ హే ఆజ్ ఖానా దిల్ బోలా అంటే ఇమీడియట్గా మా ఫాదర్ ఆ రోజు అది ఆయనే చేసేసేవారు. ఎలా తెలిసేది అనేది తెలియదు. మేము యాజ్ అన్ ఆర్టిస్ట్ మీ ఆకు మాలుమే 4-5 బజే ఉట్కే జాతే అందరు పడుకుంటారు, కానీ డాడీ పక్కగా ఆ టైంకి లేచి తిన వెళ్తుంది, షీల్ హ్యావ్ వాటర్, షీల్ హ్యావ్ కాఫీ టీ ఏదైనా అనేసి ఆయన లేచి నాకు పెట్టేవాళ్ళు. వెళ్ళిందా ఓకే, వెళ్ళిపోయిన తర్వాత ఆయన మళ్ళీ రిలాక్స్ అయ్యేవారు. సో దట్ మచ్ ప్యాంపరింగ్ ఉండేది, బట్ ఓకే ఇట్స్ లాస్. సో ఐ మిస్ హిమ్ అ లాట్. అందమైన రంగులలో కాన ఒకే జన్మలో 100 జన్మలకు ప్రేమందించిన నాన్నకు ప్రేమతో టచ్ వుడ్. ఈరోజు అందరు మై సన్ అంటే అందరూ కొడుకులు అమ్మతో ఎలా ఉంటారో తెలియదు, బట్ హీఈస్ గివింగ్ ఆల్ ద లవ్ వాట్ మై ఫాదర్ ఈజ్. ఆజ్ తక్ టో ఎసా. ఓకే, సో ఇంకో క్వశ్చన్ ఏదో అడిగింది తను పెళ్లి గురించి. ఇట్స్ యాక్చువల్లీ మా ఫాదర్ ఇన్లా చెప్పేవాళ్ళు, జల్దీ షాదీ కర్దేనా, జబ్ బి సక్సెస్ అవుతే షాదీ అచ్చేరైతే. ఎందుకంటే ఎర్లీ ఏజ్లో ఎవ్రీథింగ్ మనం ఫిజికల్లీ కానీ మెంటల్లీ కానీ అన్ని రకాలుగా వి గెట్ బాండెడ్, వి బికమ్ ఫ్రెండ్స్. ఈరోజు మా హస్బెండ్ కావచ్చు, ఎన్ని గొడవలైనా ఏమైనా ఎక్కడో ఒక చిన్న ప్రేమ అలా ఉంటుంది. వాట్ ఎవర్ వీఆర్ వీల్ హ్యావ్ దట్ బాండ్. అది మేబీ ఈరోజు జనరేషన్లో లేట్గా చేసుకోవడం వల్ల అడ్జస్ట్ అవ్వట్లేకపోతున్నారు. సో వాళ్ళకి అన్నీ తెలిసిపోతాయి, ఏం కావాలి ఏం వద్దు. ఈరోజు పెళ్లి కూతురు అవుతుందంటే తను డిమాండ్ చేస్తుంది, మీరు ఏదేనా, మీరు ఏ కప్పుడు ఏహోనా, మీరు ఐసా హోనా, మీరు ఓ హోనా అని అడుగుతున్నారు. బట్ ఆ రోజుల్లో అలా లేదు, వాళ్ళు ఏమి ఇచ్చారు ఏం చేశారు ఇదిలో అని సర్దుకున్నాం. ఉందా లేదా సంగతి తర్వాత, వీ యూస్ టు అడ్జస్ట్ ఫర్ ఎవ్రీథింగ్. అలాగే హస్బెండ్ కూడా అలాగే ఉంటారు అండ్ వైఫ్ కూడా అలాగే ఉంటారు. సో ఐ థింక్ ఎర్లీ మ్యారేజెస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, ఆప్కా ఒపీనియన్ క్యా ఇస్కే బారే? నేను నాది కూడా బాల్య వివాహం అంతే కదా, అదే. సో దట్ ఇస్ ద బెస్ట్. నాకు 9 ఏళ్ళు ఎంత ఉంటాయి అప్పుడు పెళ్ళి. నేను 19 వచ్చింది. ఇంకొకళ్ళు ఎవరో ఏదో ఇలా మాట్లాడతారంట, వేసుకోండి ఆ వీడియో. అంటే చాలా అదృష్టంగా ఫీల్ చేస్తున్నాను ఇలాంటి ఒక అమ్మ దొరకడం. ఎందుకంటే అమ్మలో ఒక ఫ్రెండ్ని చూసుకుంటున్నాం ప్రతిసారి, నేను కానీ నా చెల్లెలు కానీ. మాకెప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఒక అమ్మగా కాకుండా మంచి ఫ్రెండ్గా మాతో మాట్లాడి ప్రతి విషయం మాతో షేర్ చేసుకొని మమ్మల్ని కరెక్ట్గా గైడ్ చేసి ఈరోజు ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, సక్సెస్ఫుల్ యాక్టర్ తమిళనాడులో అంత మంచి పేరు వచ్చిందంటే డెఫినెట్గా దీనికి అంతా కారణం మా అమ్మగారు. సో ఆవిడ ఒక ఆర్టిస్ట్గా మీకు తెలుసుంటుంది, ఒక అమ్మగా, ఒక ఆడపడుచుగా మీకు తెలుసుంటుంది. కానీ మా అమ్మ గురించి చెప్పాలంటే చాలా 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 మంచి మనిషి. మా అమ్మ అని చెప్పట్లేదు, నిజంగా చాలా 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 మంచి మనిషి. ఎదుటి వారు ఎవరైనా సహాయం కావాలి అని చెప్పి వస్తే నోటి నుంచి కాదు కుదరదు అనేది ఎప్పుడు ఆవిడ నోటి నుంచి రావడం నేను వినలేదు. ఎన్నో పెళ్ళిళ్ళు చేయించారు, ఎంతోమందికి భోజనం పెట్టించారు. చిన్న వయసు నుంచి ఆవిడకి చాలా తొందరగా పెళ్ళైపోయింది. సో ఆవిడ జీవితం బతకకుండా మా కోసం, పిల్లల కోసం అని చెప్పి ప్రతిదీ సాక్రిఫైస్ చేసి ప్రతిసారి మా గురించి ఆలోచించి మా కోసమే బతికారు. అలా ఇప్పుడు వాడు చాలా మందికి సాయం చేస్తున్నారు, అమ్మగా పొగడట్లేదు. నిజంగా చాలా 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 అదృష్టంగా ఫీల్ చేస్తున్నారు అలాంటి అమ్మ దొరకడం. మామ్, వీ లవ్ యూ.
సో ఎవరు వచ్చినా ఆవిడ నో అందు అందరికి హెల్ప్ చేస్తుంది అని అనుకుంటున్నారు. గోల్డెనా ఇది? గోల్డెనా? లేదండి, కాదు. నేను అడుగుతాన, మీరు చిన్నప్పటి నుంచి మీరు కూడా వర్క్ చేస్తున్నారు కదా, అంటే నేను వర్కింగ్ మదరు, మా అబ్బాయి మాట్లాడడం ఓకే, మీరు వర్క్ చేస్తున్నారు చిన్నప్పటి నుంచి, మీరు ఎలా టైం స్పెండ్ చేసేవాళ్ళు మీ మదర్కి? ఎక్కడ ఎవరి గురించి అడిగినా ఫస్ట్ మీ మదర్ గురించి మాట్లాడతారు. సో మీ అనుభవం ఏంటి? అంటే నేను మద్రాసులో 15 ఇయర్స్ వదులుకొని ఉన్నాను అందరినీ, అప్పుడు బ్యాచిలర్. ఓకే. అంటే ఏదో ఒకటి సాధించాలి, ఉచ్చు చేతులతో వెళ్ళకూడదు, ఏదో ఒకటి సాధించాలి అని ఉద్దేశంతో నేను నా మైండ్లో నుంచి వాళ్ళని తీసా. వాళ్ళని మనం తలుచుకుంటే మనం సర్వే అవ్వలేము, ఏదో సాధిద్దామని వచ్చాము. సో ఆ ఫీలింగ్ ఈ ఫీలింగ్ పెట్టుకుంటే సక్సెస్ అవ్వలేము. ఏదో ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, ఒక హడవలోనే ప్రయాణం చేయాలి, రెండింటి మీద కాలేయాలి. సో అందుకోసం ఏం చేశానంటే సక్సెస్ అయిన తర్వాత ఇక నేను వాళ్ళని వదలకూడదు, ఇది కరెక్ట్ టైము అని ఫాదర్ మదర్ని వైఫ్ని తీసుకొచ్చా, ఇక్కడ పెట్టా. షూటింగ్ లైన్ టైంలో నెల రోజులు కంటిన్యూగా షూటింగ్ ఉండేది, సమ్ టైమ్ 20 డేస్ షూటింగ్ ఉంటుంది. ఆ 10 డేస్ ఇంట్లోనే ఉంటా, బయటికి చాలా తక్కువ వెళ్తా. మ్యారేజ్ ఎవరిదైనా ఉందంటే వెళ్తా, ఫంక్షన్ ఉందంటే వెళ్తాను, తప్పదు బర్త్డే పార్టీకి వెళ్ళాలి అలాగే. సో అందుకోసం తప్పక వెళ్ళి కలిసి వచ్చేస్తాను. సో అన్ని చోట్ల వెళ్తా, హాఫ్ అన్ అవర్ ఒక 2-3 అవర్స్ పెట్టుకుంటాను. 2-3 ఫంక్షన్లకు వెళ్ళిపోయి హలో హాయ్ మైహూనా అని ఒక ఫోటో వచ్చాడు. ఓకే, అలాగా సెట్ చేసుకున్నా ఫ్యామిలీ. మాకు ఉంటాయి ఫీలింగ్స్. ఏంటంటే 1 మంత్ షూటింగ్ అంటారు, షూటింగ్కి వెళ్తాం, పిల్లల్ని ఎవరినైనా చూస్తే మా పిల్లలు గుర్తుకొస్తారు, అండ్ పెద్దవాడిని ఎవరిని చూస్తే మా అమ్మ గుర్తుకొస్తుంది, ఇంకొక ఆవిడని ఎవరిని చూస్తే మా ఆవిడ గుర్తుకొస్తాడు. అంటే ఆవిడలో చూసుకుంటా. అంటే ఉంటది బట్ ఏంటంటే ఉద్యోగం వచ్చా మనం వాళ్ళు ఏంటి ఎప్పుడు వర్క్ అయినా అంటారు, వర్క్ లేని రోజుల్లో వర్క్ కావాలి 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 అనుకున్నాం. వచ్చిన టైంలో చాలా జాగ్రత్తగా ఇండస్ట్రీలో వెళ్ళాలి, అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. విన్నానండి, మీ ఇంట్లోంచి కూడా చాలా మంది భోజనాలకి పెడుతూ ఉంటారని, మీరు చాలా మందికి సహాయం చేశారండి. అంటే నాకు మా గురువు మా ఫాదర్, ఓకే, ఆయన ఎప్పుడు ఇలా చెప్పేవాడు అంటే లైఫ్లో ఎలా ఉండాలి, నేను అది బాగా తెలుసుకున్నాను. సో అది తెలుసుకోవటం వల్ల నాకు అది హెల్ప్ అయింది. నాకు తండ్రి, నా గురువు మా ఫాదర్. మై హీరో మై ఫాదర్. సేమ్ థింగ్ నాకు. అలీ గారు, మీరు నాకు వీడియోస్ చూపించారు చెప్పారు కదా, ఇప్పుడు మీకోసం ఒక స్పెషల్ వీడియో. అవునా? ఇప్పుడు ఇద్దరు యాంకర్ ఎవరు? నేనా ఆవిడ? ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, అడిగేస్తాను ఇప్పుడే. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురి. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. ఈవినింగ్స్ నేను బయటికి వెళ్ళకపోవడం కారణం ఆవిడకి సేవ చేయడం.
నెరవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ. అంటే రీసెంట్లీ అమ్మకి హెల్త్ బాగుండట్లేదు ఇప్పుడు, మల్టిపుల్ ఆర్గన్ డిజార్డర్స్. సో ఎవ్రీ 3 మంత్స్కో 4 మంత్స్కో తను హెల్త్ అప్సెట్ అవ్వడం, సడన్గా బికాస్ ఆఫ్ మోర్ యాంటీబయోటిక్స్ తన కోపం రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అమ్మా నేను నార్మల్గా తను హాస్పిటల్లో ఉన్నప్పుడు, అంటే నేను పక్క నుంచి, ఇప్పుడు కూడా తను పక్క నుంచి కదలను, తను అంటే తనతోనే పడుకుంటాను, తనతోనే ఉంటాను. అంటే ఎక్కడ ఏమైనా దగ్గు వస్తుంది సడన్గా, అంటే ఆ నాన్నకి అలా అయిన భయం, ఆ మూమెంట్లో నేను లేనన్న ఒక ఫియర్ నాకు ఎంత ఉందంటే అమ్మకేమీ జరుగుతుందా అని ఒక కాన్షియస్లో ఉండిపోయాను నేను. సో అది ఇప్పుడు కూడా నేను తను వదిలిపెట్టాను, తను పక్కనే ఉంటాను ఎప్పుడు. అంటే మీరు చేస్తుని చూస్తుంటే దట్ ఈస్ హౌ మనం అందరం వాట్ దే నీడ్, ఇంకా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఏమొద్దు, డబ్బులు అవన్నీ ఏమో లేదు, మనం ఇచ్చిన ఆ 5 నిమిషాలు చాలు వాళ్ళకి. నేను అన్నయ్య. ఎక్కడుంటారు అన్నయ్య? అన్నయ్య మారేడుపల్లిలో ఉంటారు. మారేడు. ఆయన ఏం చేస్తారు? హిస్ వర్కింగ్ ఇన్ టాటా ఫైనాన్స్. టాటా ఫైనాన్స్. ఓ నెక్స్ట్. అంటే ఎవరో వేస్తే మనం చేయిపెట్టామా? అంతేనా? అంతే షూటింగ్ అది. నెక్స్ట్. దట్ ఈస్ రాక్సీ మా పెట్. ఎక్కడ, ఇంట్లోనా? లేదు, బయటకు వెళ్ళాము, అక్కడ తీసుకుని. నెక్స్ట్. యోగా గుడ్ ఫర్ హెల్త్. గుడ్ ఫర్ హెల్త్ యోగా. షూరా యోగా వచ్చా? కొంచెం కొంచెం కొంచెం, నాట్ పర్ఫెక్ట్ కానీ ఐ లిటిల్ బిట్. ఓకే. యాంటీ రెడ్ ఐ పేరుతో ఈ స్పై కెమెరాల మీద ఒక చిన్న ఇష్యూ జరిగింది, ఎందుకు రియాక్ట్ అయ్యారు మీరు అంత? లేదండి, ఇష్యూ జరగడం కాదు, ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు, అందరూ ఒకటి ఆ ఇష్యూని రేజ్ చేయాలి, సోలోగా ఫైట్ చేశారు. లేదు లేదు, అంటే సోలోగా ఫైట్ చేయడం కాదు, మన వరలక్ష్మి గారని తన సెన్సార్ బోర్డు మెంబర్, ఆవిడ దీన్ని ముందుకు తీసుకురావాలి, అందరి ముందుకు తీసుకొచ్చి దీని గురించి ఫైట్ చేయాలని తను ఫైట్ చేస్తుంది. ఆవిడకి కరెక్ట్ గా సపోర్ట్ దొరకట్లేదు యాంటీ రెడ్ అయి చేయాలని. తను చాలా హార్డ్ వర్క్ చేస్తుంది, అంతా వర్క్ చేసింది, హైకోర్టు నుంచి కోర్టు నుంచి అన్ని తెచ్చుకుంది, స్టే ఆర్డర్స్ అవన్నీ, అంటే దీన్ని ఓకే అని. అంటే తన పాయింట్స్ ఏంటంటే, రేజ్ చేసిన పాయింట్స్ ఓపెన్ గా అమ్మకూడదు. ఇప్పుడు 150 or 60 or 80 rupees పెట్టి ఒక స్పై క్యామ్ దొరుకుతుంది ఓపెన్గా, ఓల్డ్ సిటీలో ఎక్కడికి వెళ్ళినా ఓపెన్గా దొరుకుతుంది, అలా అమ్మకండి. అంటే ఒక గన్ అమ్మాలంటే రిస్ట్రిక్షన్స్ ఎలా ఉంటుంది, ఓపెన్గా అమ్మలేవు, గన్ అమ్మాలంటే దానికి ఒక రూల్ రెగ్యులేషన్ ఉంది. అలా మీరు స్పై క్యామ్ కూడా అలా అమ్మండి. సపోజ్ ఇన్ కేస్ ఏదైనా కారణం వల్ల ఆ స్పై క్యామ్ ఏదైనా అంటే రాంగ్గా యూజ్ చేసిన వాళ్ళు పట్టుకుంటే, వాళ్ళు మ్యాక్సిమం ఒక 5,000 rupees ఇచ్చి బెయిల్ ఇచ్చి బయటకు వస్తున్నారు. అలా 5,000 rupees బెయిల్ కాకుండా వాళ్ళకి స్ట్రిక్ట్ ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలి. సో ఇలాంటి కొన్ని రూల్స్ కోసం తను ఫైట్ చేస్తుంది. ఇట్స్ అ జెన్యున్ కాజ్. అది రేపు ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం, అక్కడిక్కడ అవుట్డోర్కి వెళ్తూ, ఎవరు ఎందుకు ఎందుకు జరుగుతుందో తెలియదు. ఆ ఎపిసోడ్స్ అవన్నీ నేను స్టడీ చేస్తే ఐ వాజ్ షాక్డ్. ఒక ఇంట్లో 3 floors రెంట్కి ఇచ్చాడు రెంట్ ఓనర్, 3 floors అన్ని రూమ్స్లో స్పై క్యామ్ పెట్టి ఇచ్చాడండి తెలియకుండా. ఇట్స్ అ మైనర్, అంటే చిన్న స్క్రూస్లో ఫ్యాన్లో ఎక్కడో చిన్నగా ఫిట్ చేసేస్తున్నారు. అంటే ఎంతవరకు వీళ్ళు సఫర్ అవుతున్నారు అంటే ఓపెన్గా అమ్మకూడదు అని తను ఫైట్ చేస్తుంది. దెన్ నా దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు ఐ టుక్ ఇట్ ఇంకొక ఫ్రెండ్ ముందుకు తీసుకెళ్ళాను, సమంత గారితో మాట్లాడడం, ఆవిడ కలిసి తను సపోర్ట్ చేసింది. యాక్చువల్గా సమంత కూడా సపోర్ట్ చేసింది. సో ఇది ఎవరు విన్నా సపోర్ట్ చేస్తారు, మీరు విన్నా సపోర్ట్ చేస్తారు. సో అది కొంచెం ఎక్కువ, అంటే నేను చెప్తున్నాను కదా ఫర్ అ కాజ్ అనేసి. అలాగా ఐఎమ్ వర్కింగ్ ఫర్, ఇప్పుడు గౌతమి గారుకి హైదరాబాద్లో కోర్ మెంబర్గా వర్క్ చేస్తున్నాను ఫర్ క్యాన్సర్ పేషెంట్స్. సో క్యాన్సర్ పేషెంట్స్ అందరు చేస్తున్నాను, యశోద హాస్పిటల్ ఇవన్నీ. సో ఇలాంటి ఇది ఒక కాజ్ కదా అనేసి ముందుకు తీసుకెళ్ళాను అంతే. వెరీ గుడ్, సూపర్. ఓకే, ఇప్పుడు ఆవిడ యాక్ట్ చేసిన కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి చూద్దాం. వీడియో ప్లీజ్. ఏ బాను, రోజు సినిమా సినిమా అంటున్నావు కదా, ఇవాళ సాయంత్రం ఫస్ట్ షోకి దిల్వాలే దుల్హనియా లే జాయేంగే టికెట్స్. ఏంట్రా సడన్ గా ఇంత మూడ్ వచ్చింది? నిన్నటి వరకు ఎగ్జామ్స్ కదా, సినిమాకి తీసుకెళ్తే డిస్టర్బ్ అవుతామని ఎన్నాళ్ళు తీసుకెళ్లేదు. ఇంకా రేపటి నుంచి చూడు రోజుకో సినిమా. సినిమాకి టైం అయిపోతుంది, పదండి త్వరగా. అంజలి వాళ్ళు అమ్మగారిని పిలుస్తారా? నేనే బాబు. నేను అమ్మనండి, మీరు హీరోయిన్ శ్రీదేవి కదా.
కాదు బాబు, నేను అంజలి వాళ్ళ అమ్మనే. నా కళ్ళు నన్ను మోసం చేయవండి, మీరు హీరోయిన్ శ్రీదేవే. ఆంజనేయులు ఏంట్రా, ఆవిడ చెప్తున్నారుగా అంజలి వాళ్ళ అమ్మని కావాలంటే అడు చూడు. సారీ అమ్మా, తప్పైపోయిందమ్మా. ఏ చెత్త నా కొడుకురా, నా కొడుకుని పొక్కల దోషింది. నీ పేరు శంకరే కదా, సినిమాలో చేరి ఫైర్ శంకర్ గా 500కి 1000 రూపాయలకి జిమ్ బాయ్ గా పనిచేస్తున్నావు. సినిమాలో పెద్ద విలన్ అవ్వాలన్నది నీ కళ. తర్వాత పక్కనే ఉన్న లేడీస్ హాస్టల్లో పిల్లకి సైట్ వేస్తున్నావు, కరెక్టా? నా కూతురు సిటీకి వెళ్ళి 3 అబ్బాయిల్ని లవ్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుందని మీ అమ్మకో నాన్నకో తెలిస్తే ఏదైనా మింగి చస్తారే. వెళ్ళది కూతుర్లా, కూతుర్ని తల్లిలా చూసుకునే మా ఆయనకి ఇలాంటిది ఎలా పుట్టిందమ్మా? నీకు పుట్టింది కూతురు కాదు శత్రు అని ఆ పంతులు గారు పుట్టినప్పుడు చెప్పారమ్మా. Attention please, this song dedicated to all frustrated women. సో గున్నా గున్నా మావిడి దీన్ని ఈ విధంగా కూడా వాడచ్చని డైరెక్టర్ గారు బాగా నేర్పించారు నేర్పించారు. ఓకే, సో ఫోటో చూపిస్తారు, ఆ అమ్మ ఎవరో కనుక్కోవాలి. ఓకే, ఫోటో ప్లీజ్. ఎవరు అమ్మ ఎవరు? షికాగో. లేదు, ఇది సిడ్నీ ఆస్ట్రేలియాలో పాప డెలివరీకి వెళ్ళాను 6 మంత్స్ బ్యాక్. ఊరికి అలాగే క్యాజువల్ గా వెళ్ళినప్పుడు క్లిక్ చేసాం. అక్కడ వింటర్స్ కదా, సో ఓ ఇలా ఉంది అలా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలీతో సరదాగా కొన్ని మంచి విషయాలు, కొన్ని ఎమోషనల్, కొన్ని తెలియని విషయాలు. సో సనాలో ఇన్ని కోణాలు ఉన్నాయా అనేది ఈ షో ద్వారా ఆడియన్స్ కి తెలిసింది, పబ్లిక్ కి తెలిసింది, ఇండస్ట్రీ వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో మళ్ళీ బిజీగా సినిమాలు అటు టీవీలు చేసుకుంటూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ షోకి ఇన్వైట్ చేసినందుకు, వీణా అలీకి, మీకు, ఛానల్కి, అందరికీ థ్యాంక్స్. ఎప్పటి నుంచో రావాలనుకున్నాను, బట్ బోల్తేనా టైం ఆనా హర్ చేసుకెళ్ళి వాళ్ళకి అవకాశం రావాలి సమయం రావాలి. సో ఇది చాలా కాలం తర్వాత మళ్ళీ ఇట్లాంటి టీవీ షోకి రావడం రైట్, ఫస్ట్ టైం రావడం. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్, దిస్ ఇస్ మై ఫస్ట్ ఎవర్ టీవీ షో ఇలా పబ్లిక్ లో నేను చేయడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభకే. నీ జీను ప్యాంటు చూసి పుల్లమ్మోయ్, నీ సైకిల్ చైన్ చూసి పిల్లమ్మోయ్, మనసు రాగెత్తంది రాగెత్తంది రాగెత్తంది. కన్నె పెట్టరు కన్ను కొట్టరు, పార పెట్టరు బయట పట్టరు, కరెక్ట్ గా. ఈ సంవత్సరం తోటి నాకు తెలిసి నువ్వు హీరోయిన్ అయ్యి 24 ఇయర్స్. అవును కరెక్ట్. నేను హీరో అయ్యి 24 ఇయర్స్. అవును కరెక్ట్. అవునవును, బాగా కష్టపడి సంపాదించుకొని చదువుకున్నావు కదా. అవును. ఏంటి దాని స్టోరీ ఏంటి?